అట్లాంటా అన్న టీడీపీ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి అంజయ్ చౌదరి లావు గారితో పాటు అట్లాంటా కార్యకర్తలందరూ స్టేజ్ మీదకి రావాలి, రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ అంజయ్ చౌదరి గారు అండ్ హిస్ టీమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మా అట్లాంటి వాళ్ళకి కొంచెం సిగ్గు ఎక్కువ అండి, అందరి తరఫున నేనే వచ్చాను. తెలుగుదేశం నందమూరి నారా అభిమానులకు, సుదూర తీరాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, అలాగే అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నా అంజలి కుసుమాంజలి నమస్సుమాంజలి. నందమూరి తారక రామారావు ఆయన పేరు చెబితే ప్రతి తెలుగువాడి గుండె ఆనందంతో పులకరించిపోతుంది. ఆయన ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఆ సమూహ శక్తి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం సిద్ధాంతంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ. గత 35 సంవత్సరాలుగా జీవన ప్రస్థానంలో పార్టీకి ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు, కన్నీళ్లు, వీటన్నిటిని కూడా ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కొని నిత్యం నిరంతరం అవిశ్రాంతంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలుగువాడికి పేదవాడికి సేవ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 35 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 2014 ముందు 10 సంవత్సరాలు ఒక ఎత్తు. అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎన్నో స్కామ్లు, అన్యాయాలు, అక్రమాలు. మీరు చూస్తే రైతుకు గిట్టుబాటు ధరలు లేవు, అలాగే పేదవాడికి పట్టెడు అన్నం పండించే పరిస్థితి లేదు, అలాగే యువతకు ఉపాధి లేదు, ఆడవాళ్లకు భద్రత లేదు. ఇలా ఎన్నో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు. అటువంటి సమయంలో ఆ కష్టాలు చాలవని అన్యాయంగా మన రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం విభజించడం జరిగింది. మీరు చూస్తే రాజధాని ఎక్కడ ఉండాలో తెలీదు, దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బైఫర్కేషన్ యాక్ట్లో పెడతాం చాలా పెట్టారు, అవన్నీ కూడా మీరు చూస్తే 2014లో చారిత్రాత్మక అవసరం ఉంది. తెలుగుదేశం రావాల్సిన అవసరం. ఆంధ్రాలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతినిధులు కానీ, అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐలు పాత్ర ఎంతో ఉంది. 2014లో కొందరైతే క్షేత్రస్థాయికి వెళ్ళి ఇక్కడ సెలవు పెట్టి ప్రచారం చేయడం జరిగింది, అలాగే ఇక్కడ ఉండి కూడా ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో మాట్లాడటం కానివ్వండి, ఓట్లు వేయించడంలో కానీ. కనుక ఎన్ఆర్ఐల పాత్ర అక్కడితో ముగియలేదు. 2019లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు కంటే కూడా ఇవాళ ఇంకా ఎంతో ఆవశ్యకత ఉంది మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం. ఇకపోతే ఒకసారి మన మేనిఫెస్టోలోకి వెళ్తే మనం రైతు రుణమాఫీ అన్నాం, డ్వాక్రా పథకాలు అన్నాం, ఎన్టీఆర్ సుజల పథకం అన్నాం, నవరాష్ట్ర నిర్మాణం అన్నాం, ఇలా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, అలాగే ఆడవాళ్లకు భద్రత కల్పిస్తామన్నాం. మీరు చూస్తే ఆడవాళ్ల భద్రత గురించి వస్తే ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్య కూడా చెదురుమదురుగా సంఘటనలు జరుగుతున్నాయి. కలకంట కంట కన్నీరొలికిన సిరి ఇంట ఉండవల్లదు అన్నారు విజ్ఞులు, కానీ నిత్యం ఆడపడుచుల కన్నీళ్లే మనకు దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి ఆడ కూతురు నిర్భయంగా తిరిగిన నాడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం ఉన్నాడు పూజ్య బాబూజీ. అటువంటి బాబూజీ కలగన రామరాజ్యం రావాలన్నా, పేదవాడు కలగన గ్రామ స్వరాజ్యం రావాలంటే 2019లో మళ్ళీ తెలుగుదేశానికి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. ఈసారి ఇండియా నుంచి మన భారతదేశం నుంచి వచ్చిన మన ప్రతినిధులకు అందరి తరఫున ఒకటే హామీ అండి, ఈసారి అందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో కష్టపడతాం, మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశాన్ని గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మేమందరం ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాను అందరి తరఫున. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కొన్ని కులాల మతాల ప్రాంతాలు అనే అపవాదం ఉంది. మనందరూ సామాజిక న్యాయం గురించి ఇవాళ మాట్లాడుతున్నారు అందరూ. వ్యవస్థాపక లక్ష్యంలోనే మనకు సామాజిక న్యాయం ఉంది.
బీసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇలా ఎన్నో సేవలు మనం అందరికీ చేయడం జరుగుతుంది. సూటిగా చెప్పాలంటే కుల మత ప్రాంత భాష వర్గ వర్ణ ధనిక పేద రాజకీయాలకు అసోసియేషన్స్కి ఆతిథ్యంగా తెలుగుదేశం పార్టీ అందరిది, మనందరిది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ చేసే సేవా కార్యక్రమాలు ఆచంద్రార్కంగా నిలిచిపోవాలని ఆశపడుతున్నాను. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉండాలని ఆశపడుతున్నాను. చివరగా ముగించే ముందు అన్న నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుని ముగిస్తాను. ఒక్కసారి ఆయన్ని ఇంకొకసారి మీ ముందు, పేదల పీడిత తాడిత కార్మిక కర్షక హరిజన గిరిజన బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నా ఈ జన్మకు స్ఫూర్తి ప్రదాత అయిన ఒక మహనీయుడు మాననీయుడు, తెలుగువాడి గురించి తెలుగు జాతి గురించి చెప్పిన నాలుగు ఆణిముత్యాలు మీకోసం. ఒక్కసారి ఘనమైన గత కీర్తిని తలుచుకుని గుండెల్లో జాత్యాభిమానం నిందించి రక్తమానాలు పొంగించి విజయ శంకరావాలు పూరించితే ఆ కలవరింతలో ఆ పులకరింతలో మౌజులమై మడిదీపమై వెలుగుతున్న తెలుగు నాగరికత తెలుగు సంస్కారం మీ గుండెల్లో కదలాడుతుంటుంది, మీ రక్తాన్ని ఉప్పొంగిస్తుంటుంది. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.